భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ప్రాంతాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇల్లకియా పిలుపునిచ్చారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ అధ్యక్షత వహించగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్యా ముఖ్య అతిథిగాను, అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ ఇలక్యా మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్ కుమార్, ధరిత్రి రక్షిత సమితి సెక్రటరీ నరసింహారావు, వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు, ట్రెజరర్ మురళీకృష్ణ బాబి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కింద కానీ లేదు అంటే ఓషన్లో కానీ పెట్టేస్తున్నాము. దానివల్ల మనకి ఎక్కువ పొల్యూషన్స్ వస్తున్నాయి. ఈవెన్ అనిమల్స్, ప్లాంట్స్ కూడా దీనివల్ల అఫెక్ట్ అవుతున్నాయి. దీనివల్ల మనకి చాలా డిసీజెస్ కూడా వస్తున్నాయి. సో ఇవి అంతా మనం బీట్ చేయాలంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ యూసేజ్ని మనం తగ్గించి ఆల్టర్నేట్, అంటే ఇప్పుడు ప్లాస్టిక్స్ ప్రకారం మనం గ్లాస్ యూస్ చేసుకోవచ్చు, స్టీల్ యూస్ చేసుకోవచ్చు, క్లాత్ యూస్ చేసుకోవచ్చు, పేపర్ యూస్ చేసుకోవచ్చు. సో మనకి అయితే చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో అది అందరూ కూడా వాడాలి. గవర్నమెంట్తో పాటు సివిల్ సొసైటీస్ అండ్ సిటిజన్స్ ప్రతి ఒక్క మనిషి కూడా దీంట్లో దృష్టి పెడితే ఖచ్చితంగా వీ క్యాన్ బీట్ దిస్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇప్పుడు ఈ రోజు మన ఇక్కడ ప్రోగ్రాంలో ధరిత్రి రక్షిత సమితి అండ్ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మనకి ఆఫీషియల్స్ అందరూ ఉన్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. మన జిల్లాలో లాస్ట్ 1 to 3 months మనం ఇది చేస్తున్నాము. లైఫ్ మిషన్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో చేస్తున్నాం. వాటి తడి చెత్త పొడి చెత్త కింద డివైడ్ చేసి మన ఇంటికి వచ్చేటువంటి వెహికల్స్ ఇవ్వాలి, లేదంటే అక్కడ షాప్స్ అయితే అక్కడ కూడా బిన్స్ ఏర్పాటు చేస్తాము, వాటికి ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అటువంటి వాటి డ్రైన్లో కానీ కలర్స్ కింద కానీ బ్లాక్ అవ్వకుండా దోమలు పెరగకుండా మనకి డిసీజెస్ రాకుండా ఉంటాయి. సో అవన్నీ కూడా డ్రైన్స్లోని ఖాళీ స్థలాల్లో పడేయడం వల్ల ఏంటంటే చాలా ప్రమాదం మనకే వస్తుంది. సో వాటి వల్ల జనరేట్ అయ్యేటువంటి ఈ దోమ మస్కిటో మళ్ళీ మనమే కొడుతుంది. డెంగ్యూ ఫీవర్స్, నానా రకాలైనటువంటి ఫీవర్స్, టైఫాయిడ్ ఇవన్నీ కూడా వస్తాయి, మలేరియా లాంటి ఫీవర్స్ అన్నీ వస్తాయి, మనం ఇబ్బంది పడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. రెండవది ఇందాక చెప్పినట్టుగా ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకుండా ఉండాలి. గతంలో ఒకప్పుడు మేమైతే చిన్నప్పుడు ఫుట్లు కానీ లేదంటే ఏదన్నా వైర్తో అల్లినటువంటి బుట్టలు కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోతాం. ఈ రీయూజ్ అది. కానీ ఇప్పుడు సింపుల్గా నడుచుకుంటూ వెళ్తారు లేదంటే బండి మీద వెళ్తారు, వాళ్ళు ఇచ్చేటట్టు ప్లాస్టిక్ కవర్ తీసుకుని వస్తారు, వాటిని తీసుకెళ్ళి ఒక చోట పడేస్తారు. సో దానివల్ల